పెళ్లిళ్లకు ఇతర అన్ని శుభకార్యాలకు పట్టు ఫ్యాన్సీ వంటి అన్ని రకాల చీరలు లెహెంగాలు చుడీదార్లు రెడీమేడ్ వస్త్రాలకు అనువైన షాపింగ్ మాల్ కళామందిర్ అంటూ ఖాతాదారులు వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. ఎంవీపీ కాలనీ బీచ్ రోడ్లో గల గాదిరాజు ప్యాలెస్ లో వి ఎక్స్పో 2023 పేరిట ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన కళామందిర్ స్టాల్ ఓ ప్రత్యేకతగా నిలిచింది. చలవాది ప్రకాష్ రవి నేతృత్వంలో జరిగిన కళామందిర్ స్టాల్ ను ఖాతాదారులు సందర్శించి వారి వారి అనుభూతిని ఏపీ లోకల్ టీవీతో పంచుకున్నారు. కళామందిర్ శారీస్ చాలా చాలా బాగున్నాయండి. ఇది చాలా ఫేమస్ షోరూమ్ అండి, వైజాగ్లో చాలా ఫేమస్. ఇక్కడ చాలామంది మంచి సెలెక్షన్ ఉంటుంది, చాలా మంచి షాప్ అండి, అందరూ కొనుక్కుంటే మంచిదండి. అన్ని రేంజ్లో కూడా ఉంటాయి, పిల్లలవి పెద్దలవి అందరివి చాలా బాగుంటాయి. బాగా అందరూ వస్తుంటారు, కొంటుంటాం అన్నీ ఆ షాప్లోనే. పెళ్ళిళ్ళవి పేరెంటల్ అన్నీ ఏవైనా ఇక్కడికే వస్తాం. కళామందిర్ శారీస్ చాలా బాగుంటాయండి. మేము రెగ్యులర్ కస్టమర్స్ అండి. ప్రతి పండక్కి ఏదైనా ఎక్కడున్నా ఏ ఫంక్షన్ ఉన్నా కళామందిర్కే వెళ్తుంటాము. చాలా బాగుంటాయి. వైజాగ్ అండి మాది, మేము ఎప్పుడు డైలీ కస్టమర్స్ అండి కళామందిర్కి. కళామందిర్ చాలా బెస్ట్ షాప్ అండి. వెరైటీలు ఉంటాయి, రీజనబుల్గా హిట్స్ ఉంటాయి, బాగుంటుంది నా ఒపీనియన్ అయితే. తప్పకుండా వెళ్ళి తీసుకోవచ్చు మీరు అందరు కూడా. క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ. మాది వైజాగ్ లోకల్. మేమా ఎప్పుడు అలా చేస్తూనే ఉంటాం. ఈ డిస్కౌంట్లు అయినా మామూలు ఫెస్టివల్స్ అయినా వెళ్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, తీసుకుంటూనే ఉంటాం. ఈ ఎగ్జిబిషన్ ప్రత్యేకతగా ఈ ఎగ్జిబిషన్ అంటే నా ఐడియా ఓన్లీ వైస్ వి వైస్ అని ఒక సంస్థ, అదే ఐ మీన్ క్లబ్ పర్పస్గా వాటర్ క్లబ్బులు, తర్వాత లైన్స్ క్లబ్బు, ఆ క్లబ్ టైపు, ఆ టైపు ఏం చేశారంటే వి వైస్ బిజినెస్ పీపుల్స్ అందరూ కలిపి వైజాగ్ ఒక మెయిన్ ఒక గుర్తింపుగా ముందుకు తీసుకొచ్చి అన్ని మూళ్ళో తీసుకొచ్చి ఒక కమిట్మెంట్తో దీన్ని ఇలాగా ముందుకి బాగా నడిపిస్తున్నారు. మా వైజాగ్కి చాలా గర్వకారణం. నాకైతే చాలా నచ్చింది మాకు ఈ గుర్తింపు రావడానికి. ఇంకా వీళ్ళు ఈ వైజాగ్ మెంబర్స్ అందరూ ముందు ముందుకి ఇంకా యాక్టివ్గా ఉండి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని నేను నాళ్ళకి నా బ్లెస్సెస్ ఇస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. నా పేరు అమర్నాథ్ తమన అండి. నేను విఎక్స్పో తాలూకా చైర్మన్ అండి. ఇది ఏప్రిల్ 8-9, ఇది సుమారు 100 కౌంటర్స్తో స్టార్ట్ అయింది, స్టాల్స్తో స్టార్ట్ అయింది. 4 స్టేట్ల నుండి వచ్చారండి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక. ఇక్కడ దీంట్లో డొమెస్టిక్ కమర్షియల్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ డిస్ప్లేలో పెట్టడం జరిగిందండి. సేల్స్ అండ్ డిస్ప్లే నిన్న ఇవాళ విశాఖపట్నంలో చాలా ఉత్సాహంతో వచ్చి చాలామంది పార్టిసిపేట్ చేశారు. సుమారు నిన్న 4000 మంది వచ్చారు, ఇవాళ 10000 మంది వరకు ఫుట్బాల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ ఎక్స్పో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఆన్లైన్ బిజినెస్లు, మరి కార్పొరేట్ దిగ్గజాలు వచ్చి బిజినెస్లు చాలామంది లాస్ అయిపోతూ ఉన్నారు. దాంట్లో మార్పు తీసుకొద్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగిందండి. దీనికి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ చాలా డిస్కౌంట్లు ఎంజాయ్ చేస్తుంది, ఇక్కడ నుండి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరెవరైతే స్టాల్స్ ఎస్టాబ్లిష్ చేశారో దే ఆర్ వెరీ హ్యాపీ అండి. దే ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్ మళ్ళీ 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 ఇలా స్టాల్స్ పెట్టాలనేసి.